హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ యూట్యూబ్ మానిటైజేషన్ గురించి మొన్న వీడియో చేసాను కదా, అది బాగానే వైరల్ అవుతుంది. అయితే మ్యాటర్ ఏంటంటే, దీనిలో మరి సార్ బ్రదర్, మరి మేము ఇప్పుడే కొత్త కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాం, మా పరిస్థితి ఏంది అన్నట్టు చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మీరు అంత టెన్షన్ ఏం పడకండి, అలాగని లైట్ కూడా తీసుకోకండి. ఇదేంటంటే, ఒరిజినల్ క్రియేటర్స్ అయితే ఉంటారు వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం అని యూట్యూబ్ ఒకటి, ఎందుకంటే ఒరిజినల్ గా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి వాళ్ళని పూజ చేస్తారు అన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒరిజినల్ ఐ మీన్ ఒరిజినల్ అంటే వాళ్ళ ఓన్ కంటెంట్ తోని వచ్చి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ లేకపోతే ట్రెండింగ్ వీడియోస్ కానీ చేస్తారు, వాళ్ళకు మంచి ప్రయారిటీ ఇస్తుంది అన్నట్టు. ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు కానీ, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు కానీ, ఐ మీన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా నార్మల్ ఎంప్లాయిడ్ అయినా ఎవరైనా, కొందరికి టైం ఉండి వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం, 1 మంత్ వరకైనా. ఇప్పుడు కొందరు బిజినెస్ ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదా, పార్ట్ టైం జాబ్ లాగా, లైక్ యూట్యూబ్ అనేది ఇప్పుడు పార్ట్ టైం లాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, కొందరు రెగ్యులర్గా చేద్దాం అనుకున్నారు, ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొందరికి ఏంటంటే టైం దొరకక ఆర్ టైం లేక కూడా చేసేంత ఓపిక లేక లేకపోతే వీలు కాక ఏదో సమ్ రీజన్స్ తోని చేస్తారు వాళ్ళు, బట్ టైం లేకనో ఇంకేమన్నా రీజన్స్ వల్ల వీడియో అనేసి కొన్ని డిలే అవుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే, మీ వీడియో మీ ఛానల్ యొక్క ఎంగేజ్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళంతా ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వీడియోస్ ఇవ్వట్లేదు, వీళ్ళంతా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, వీళ్ళకు ఏదో టైంపాస్ చేస్తారు, వీడియోస్ అనేవి రెగ్యులర్గా ఉండలేవు, అన్ రెగ్యులర్గా ఉంటారు, నిజంగా అంతా కసి మీద లేరు, మా యూట్యూబ్ని అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు వీళ్ళు అని వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే మీరు వేసే వీడియోస్లో వాళ్ళు కూడా పార్ట్నర్స్ కదా, యూట్యూబ్ కూడా మీకు పార్ట్నరే, యూట్యూబ్ కూడా ఆ సైడ్ పార్ట్నర్. ఇప్పుడు మనం వీడియోస్ చేస్తేనే దాని మీద వచ్చే ఇన్కమ్ అనేది వాడో సగం తీసుకుంటాడు, అంటే సగం సగం కూడా కాదు, రేషియో ఉంటుంది 50/45 లైక్ దట్, 50 ఇయర్స్. సో దానివల్ల వాళ్ళు కూడా ఉంటుంది కదా, వీడియాలి లేకపోతే అంతేముంటుంది. సో మీరేం చేయండి అంటే, రీయూజ్డ్ కంటెంట్ అది అసలు లేదు. అయితే నేనే ఇప్పుడు ఈ వీడియో తీసా, ఈ వీడియో చేశాను, అప్లోడ్ చేసా, ఓకే నేనేం చేస్తా, నాకు వీడియోస్ దొరకలేవు బయట మంచిగా, అంతా బెదర్ బాగాలేదు, లేకపోతే ఇక్కడన్నా తీసినా తీసినా నాకు నష్టలేదు, చూసి వాళ్ళ చూసినోడు కూడా ఎంత బాగాలేదు, లేకపోతే దిక్కు లేదు వీడియోలు పెట్టడానికి, షార్ట్ వీడియోలు పెట్టడానికి, వేరే వీడియోస్ పెట్టడానికి. నేనేం చేస్తా ఇప్పుడు, ఉన్న వీడియోస్లలోనే ఆల్రెడీ అప్లోడ్ చేసిన వాటి ముక్కలు ముక్కలు వేసి అది కొంచెం సింక్ చేసి పెడతా అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ నువ్వు మెయిన్ వీడియో అప్లోడ్ చేసి పెట్టినావు, బట్ ఇది చిన్న షార్ట్ వీడియోనే కదా, ఏమవుద్ది షార్ట్ వీడియోకి సంబంధం ఏముంది అని మన వరకు అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు వాడేమని చెప్తాడు, ఆల్రెడీ చేసిన యూజ్ కంటెంట్ వేసింది వీడియో, దాన్ని రీఅప్లోడ్ చేస్తాడు ఏం చేంజెస్ లేకుండా అని, వాడేం చేస్తాడు, నువ్వు ఆల్రెడీ యూజ్ చేసుకున్న వీడియో నీకు ఆల్రెడీ దానికి మనీ వస్తున్నాయి, మళ్ళీ అదే వీడియో అప్లోడ్ చేసి రీయూజ్ చేస్తున్నావు దాన్ని. సో దాన్ని మేము ఎందుకు ఇవ్వాలి డబ్బులు, నువ్వు కొత్త కంటెంట్ చేయలేవా, అందుకే నువ్వు ఇట్లా చేస్తే నీకు యూజ్ లేదు, ఇది రీయూజ్డ్ కంటెంట్, నేను దీన్ని మేము అలో చేయం, ఇది ఇంకోసారి చేస్తే మాత్రం కలాసే నీది అని కొన్ని ఛాన్సెస్ ఇస్తారు అన్నట్టు, అవి బయట చెప్పరు అట్లా. సో దానివల్ల కూడా ఛానల్కు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇప్పుడు ఏంటంటే, క్రియేటర్స్ అనేది చాలా మంది పెరిగారు, సో చాలా మందికి యూట్యూబ్ పే చేస్తుంది కాబట్టి, సో దానివల్ల వాళ్ళకు కూడా బర్త్డే ఉంటుంది కదా, ఇంతమంది పే చేస్తున్నప్పుడు ఇంతమందికి ఎవడైనా అల్లాటప్పుడు, ఇప్పుడు నేనే ఉన్నాను ఆ వీడియోసే మంచి రేంజ్లో పోయినాయి, పైసలు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఓకే దాన్ని ఏం చేసి నేను వచ్చిన దాన్ని ఇప్పుడు నాకు టైం దొరకలేదు, వచ్చిన వీడియో రీఅప్లోడ్ చేస్తే నాకు మళ్ళీ డబ్బులు వస్తాయి, సో వాళ్ళ దానివల్ల వానికి ఏం యూజ్ ఉంది. అవును కదా సార్, మరి మీరు అప్లోడ్ చేస్తే కూడా వ్యూస్ వస్తాయి కదా, దానివల్ల వాళ్ళకు కూడా డబ్బులు పోతున్నాయి కదా, వాళ్ళ ప్రాబ్లం ఏంది,
నేను వేయడం వీడియోలు అప్లోడ్ చేస్తలేను, ఆ వీడియోలు నేను అప్లోడ్ చేసుకుంటున్నా. అప్పుడు వాని ఉద్దేశం ఏమైతుంది అంటే, నువ్వు వచ్చిన వీడియోస్ చూస్తే నీకు ఎక్కువ వ్యూస్ రావు, కంటెంట్ అనేది కొత్తది రాదు. సో దానివల్ల మాకు కూడా పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. అప్పుడు నువ్వు కొత్త క్రియేటివ్ కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తావు? సో ఫ్యూచర్లో వ్యూస్ రాకపోతే నీ ఛానల్ అట్లనే ఉంటుంది, దానివల్ల మాకేం యూజ్ ఉంది అన్నట్టు ఉంటుంది. సో అందుకే ఇవన్నీ డ్రామాలు. సో అందుకే భయపడకూడదు, కొత్త వాళ్ళని మేము కొత్త వచ్చినాం కదా, మాది కూడా వ్యక్తి భయపడుతున్నాం. ఇవన్నీ ఏం కాదు, మీ కంటెంట్ మీరు చక్కగా చేసుకోరు. కాపీ రైట్ కంటెంట్ కానీ ఫ్రీ మ్యూజిక్ కానీ ఎక్కడ అన్న వాడితే అసలు యూజ్ చేయకూరు. ఆ తొక్కలో వీడు వేయకుండా పర్లేదు కానీ, ఆ వ్యూస్ రాకుండా పర్లేదు కానీ, మ్యూజిక్ మాత్రం సచ్చిన యూజ్ చేయకూడదు. పెద్ద ఎఫెక్ట్ అవుతుంది మీకు అది. ఇక్కడ స్టార్టింగ్ ఎవ్వడి పట్టించుకోరు, కానీ మీకు ఫేక్ క్లైమ్లు వేసుకుంటారు. ఫ్రీ మ్యూజిక్ నాది కానీ ఎవరికి సంబంధం ఉండదు, అది ఫ్రీదే కాదని కూడా అంటారు. కానీ ఎవడో ఒకడు క్లెయిమ్ వేస్తారు అది నాదని పెట్టుకుంటుంది, దానికి మీరు డిప్రెస్ అయిపోతారు. ఏమైతే అమ్మ ఇంత కష్టపడి చేసుకున్నా డబ్బులు అప్పుడు ఇప్పుడు మళ్ళా ఇట్లా క్లెయిమ్ వేసుకున్నాడు, సరిపోతూ ఉంది తొక్కలో వీడియో ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని వదిలేసుకున్నాయని వీడియో డేట్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ఇట్లా స్టార్ట్ చేస్తారు. అప్పుడు అక్కడ ఎట్లా డిలీట్ చేసింది కదా, ఎట్లా కొందరు ఏం చెప్తారంటే, అది ఒక్క వీడియోకి ఇచ్చేయకండి డబ్బులు, మిగతా వాటికన్నా వస్తున్నాయి కదా అని అట్లా ఒప్పుకుంటారు. వాడు ఇంకో వీడియో కూడా ఎట్లా క్లెయిమ్ చేస్తారు. ఏ పోతే ఊక డిలీట్ చేసేది ఏముంది, అంది ఎట్లా మ్యూజిక్ వాందే కావచ్చు, అందుకే ఎత్తున్నాడు ఊకే ఎందుకులే అని మీరు అట్లనే ఉంచుతారు. అప్పుడు డబ్బులు అన్ని అనుకోతాయి ఈ ఫేక్ క్లెయిమ్స్తో కూడా బాధని. సో అందుకే దీని వరకు అవ్వకండి, తర్వాత వీడియోలో చెప్తాం మళ్ళీ బాగాలేని తక్కువ అయింది.